ఈరోజు వైసీపీ కుహాన మేధావులు అని చెప్పుకుంటూ మేధావుల ఫోరం అని చెప్పో సంఘాలు అని చెప్పో సమావేశాలు నిర్వహించి రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ఆ రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు చాలదు 50,000 ఎకరాలు కావాలని ఇదే అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంటే మాకెవరికి ఇబ్బంది లేదు మేమందరం మద్దతు తెలుపుతామని చెప్పి అన్ని పక్షాలు వామపక్షాలు ఈరోజున్న ఆ రోజు ప్రతిపక్షం ఈరోజు అధికార పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు మేము వస్తే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది మీరు భయపడాల్సిన పని లేదు మీరు బాధపడాల్సిన పని లేదు మీకు నేను పెద్ద అన్నలాగా ఉంటానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు ప్రాంతాలు ముసుగుని తెరలేపాడు ఈరోజు ఆ పక్క ఉత్తరాంధ్ర రాయలసీమ అదేవిధంగా జగన్ రెడ్డి మూడు రాజధానులు దేనికండి ఎవరు అడుగుతున్నారు ఈ రాజధాని మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకున్నారు మూడు ప్రాంతాలు అభివృద్ధికి సంక్షేమ ఫలాలు అందించవయ్యా అంటే నువ్వేమో సంక్షేమం సంగతి పక్కన పెట్టి ఈరోజు రాజకీయ నాయకులంతా ప్రాంతీయ ముసుగులో రెచ్చగొట్టి పరిపాలన పక్కన పెట్టి అమరావతి లాంటి రాజధాని బ్రహ్మాండమైన రాజు సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించిన రాజధాని సర్వనాశనం చేసి ఈరోజు దేశంలోనే నెంబర్ వన్గా ఉండాల్సిన రాజధాని ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోనో అక్కడ రైతుల మీద ఏమి మీకు ఆ రైతులు ఏమి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ ప్రాంతంలో ఈరోజు అక్కడ రెచ్చగొడుతున్నాం రాయలసీమలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటి అడుగుతున్నాం రాయలసీమ వాసులుగా ఎవరు అడిగారు రాయలసీమ ప్రాంతానికి రాజధాని కావాలని ఎవరు అడిగారు హైకోర్టు పెట్టాలన్నారు శ్రీబాగు ఒప్పందం మేమేం దానికి కాదనడం లేదు హైకోర్టు తీసుకోమని చెప్పి పెట్టాలని మేము కోరుకుంటున్నాం అయితే ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఆ రోజు ఒకే చోట ఉండాలని నిర్ణయం తీసుకునేది ఆ నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు కానీ అన్ని పక్షాలు కట్టుబడి ఉన్నాయి ఆ రోజు ఏం గార్దులు కాస్తున్నావా గార్దులు పొల్లు తోగుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలంతా ఏం గార్దులు కాస్తున్నారు ఆ రోజు ఎందుకు ఆ రోజు మద్దతు తెలిపారు ఆ రోజు ప్రశ్నించరా ఇదే ఈ తిరుపతిలో రేపు పెద్ద ర్యాలీ చేయాలనుకుంటున్నాయి కన్నాకరెడ్డి ఎక్కడున్నాడు ఆ రోజు లేడ రాజకీయాల్లో ఆ రోజు ఈ మేధావి కాదా ఈయన ఆ గతంలో ఈయన వీళ్ళ ఉద్యమాలు ఎలా ఉంటాయంటే ఈ కన్నాకర్ రెడ్డి గారు రేపు తెల్లత ఏదో పెద్ద ర్యాలీ చేస్తారంటున్నారు గతంలో కూడా తెలుగు వెలగాలి తెలుగు అభివృద్ధి చెందాలి తెలుగు ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుగును చంపేస్తా ఉంటే ఈ కన్నాకర్ రెడ్డి నోరెత్తడం లేదు అలాంటి ఉద్యమాలు వీళ్ళు ఉద్యమ నాయకులు వీళ్ళు ఈరోజు ఆ మేధావులు అని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈరోజు రాజకీయ వైసీపీ ముసుకేసుకొని ఈరోజు రాయలసీమ మేధావుల ఫోరం అంట ఎవడయ్యా మేధావులాడా ఒకడన్నా మేధావులు ఉన్నారా వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళు ఎట్ట మేధావులు అంటే వైసీపీ పార్టీలో మేధావులు పనిచేసిన వాళ్ళంతా మేధావులా పిక్ పాకెటర్స్ దొంగలు ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు ఆ ముసుగేసుకొని వచ్చి ఎక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలన్నా మేము ఒకటే యువతగా విద్యార్థి లోకంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రాంతం అభివృద్ధి చెందాలి మేము మొదటి నుంచి చెప్తాం నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి పరిశ్రమలు కావాలి పెట్టుబడులు కావాలి రాయలసీమ ప్రాంతానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన అనంతపురం కియా తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం తెచ్చాడు 3.5 సంవత్సరంలో ఒక పరిశ్రమను తీసుకొచ్చా ఇదే తిరుపతిలో వాళ్ళు చెప్తున్నారు నేను మొన్న ప్రెస్ మీట్లో పెట్టి ఐటీ హబ్గా మార్చాలని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ హబ్గా తిరుపతిని మార్చారు కదా 37 పరిశ్రమలు తీసుకొని వచ్చారు కదా 41 ఈరోజు మొబైల్ హబ్ ఈరోజు కార్బన్ కానీ సిలికాన్ కానీ ఎంఐ కానీ ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి నాయని తీసుకొని వచ్చాడు వాళ్ళు తాత తీసుకొని వచ్చాడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు రిలయన్స్ లాంటి అది పెద్ద యూనిట్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ రిలయన్స్ పరిశ్రమను ఎవరు తెరివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసింది దాని మీద ఉద్యమం చేయండి అయ్యా ఈరోజు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలి యువతకు ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి దానికోసం పోరాటం చేయాల జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి రాయలసీమ ద్రోహితను కడపకేమో స్టీల్ ప్లాంట్ తెస్తారని చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి 3.5 సంవత్సరమైంది సొంత జిల్లాకి సొంత నియోజకవర్గానికి బస్ స్టాండ్ కట్టడంలా ఆయన్ని ఈరోజు వీళ్ళు ఒత్తాసు పలక్తా ఈ మేధావుల ఫోరం అని చెప్పుకుంటూ ర్యాలీలు చేయాలంటే దేనికి ర్యాలీలు చేస్తారు మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రాంతంలో యువత కోసం నిరుద్యోగుల కోసం నిజంగా మీరు పోరాటం చేయాలనుకుంటే పరిశ్రమల కోసం పోరాటం చేయండి అమర రాజా లాంటి పరిశ్రమను తరిమేయాలని ప్లాన్ చేస్తున్నారు దాని మీద పోరాటం చేయండి దాని మీద జగన్మోహన్ రెడ్డి నిలయండి కానీ ఈరోజు ప్రాంతీయ ముసుగులో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అని చెప్పి ఎవరు కోరుకోవడం లేదు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మేము కోరుకుందాం అమరావతి రాజధానిగా కొనసాగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి అన్ని ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉంది అమరావతి రాజధానిగా కొనసాగాలి అమరావతి దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా ఉండాలని కోరుకున్నారు కేవలం ప్రతిపక్ష నాయకులే కాకపోవచ్చు రైతులు కావచ్చు అమరావతి రైతులు గత 1000 రోజులు పైగా పాదయాత్ర చేస్తున్నారు అమరావతి రాజధాని ఉండాలి అని
ముఖ్యమంత్రి గారు ఎందుకని పడిచుకోవట్లేదు మూడు రాజధానులని చెప్పి తీసుకొచ్చిన వైఖరిని ఎందుకని మార్చుకోవట్లేదు అన్న? ఈరోజు మామూలుగా నేను ఒక రైతు బిడ్డను, మా నాన్న రైతు, మా తాత రైతు. బిడ్డనైనా వదులుకుంటాడే కానీ భూమిని వదులుకునేదానికి ఏ రైతు ఒప్పుకోడు. బిడ్డ కంటే ఎక్కువ భూమిని ప్రేమిస్తాడు. అలాంటి రైతులు నాలుగు పంటలు పండే భూమిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, 29 గ్రామాలు కాదండి, మరి ఆలోచిస్తే 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం, ఆంధ్రుల రాజధాని కోసం భూమిని త్యాగం చేశారు. ఒకే ఒక మాటతో మన ప్రాంతం వెనకబడిపోతుంది, మన యువతకు ఉద్యోగాలు ఉండవు, మనకు యువతకు ఉపాధి ఉండదు, మా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో సమానం, రాయలసీమ ప్రాంతమైనా ఉత్తరాది ప్రాంతమైనా ఏ ప్రాంతమైనా మా ప్రాంతంగా భావించి 35,000 ఎకరాలు భూమి ఇస్తే ఆ రైతులు 3.5 సంవత్సరం నుంచి ఎప్పుడైతే 3 రాజధానులు ప్రకటన చేసినారో ఆ రోజు నుంచి మహిళలు, పిల్ల, జల్ల ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు. మేము భూమి ఇచ్చింది ఈ రాష్ట్రం కోసం, ఈ 5 కోట్ల ప్రజల కోసం, యువత కోసం, భవిత కోసం అని చెప్పి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే పోలీసులను పెట్టుకొని లాఠీలతో కొట్టించారు, కాళ్ళతో తన్నారు, బూట్లతో తన్నారు. ఏమి చేసినా కూడా వాళ్ళు ఒకే సంకల్పంతో ఈరోజు గతంలో అమరావతి శ్రీవారి పాదాల వరకు పెట్టుకున్నారు, అందరూ యాక్సెప్ట్ చేశారు, ప్రతి ప్రాంతంలో రిసీవింగ్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళ యాత్రని ఘన స్వాగతం లభించింది. ఈరోజు అదేవిధంగా ఆసర్వేలికి బయలుదేరుతూ ఉంటే ఆ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులను పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నారు, వాళ్ళ మీద నీళ్ళ ప్యాకెట్లు వేస్తున్నారు, బీరు బాటిల్ వేస్తున్నారు. వాళ్ళు ఆడబిడ్డలండి, భూమి ఇచ్చిన రైతులు రైతుల్ని ఈరోజు తలకాయలు పాలు కొడతారా? రైతుల మీద బాటిల్ ఇసిరేస్తారా? రైతుల మీద ఈరోజు కిరోసిన్ పోస్తారా, డీజిల్ పోస్తారా? ఏంటి దారుణం, ఏంటి దుర్మార్గం? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా నాయన రైతు బాంధవుడు అనేవే, ఈరోజు రైతులంతా రోడ్డు మీదకి వచ్చారే, మీ నాన్న చెప్పింది ఇదేనా? రైతులు కొట్టమని, తన్నిచ్చమని, కేసులు పెట్టమని, ఆడవాళ్ళను చీరలాగమని చెప్పాడా మీ నాన్న? ఇదేనా మీ నాన్న రాజశేఖర రెడ్డి చెప్పిన ఆదర్శవంతమైన పాలన? ఇదేనా నువ్వు చేసేది? మా నాన్న పేరు నిలబెడతానంటే ఇదేనా నిలబెట్టడం? మేము ఒకటి ఆడుతున్నాం యువతగా, ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి, వైజాగ్ చేయండి, శ్రీకాకుళం చేయండి, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అభివృద్ధి చేయండి, పరిశ్రమలు తీసుకుని రండి, పెట్టుబడులు తీసుకుని రండి. అంతేగాని ఈరోజు అభివృద్ధి చెందుతున్న, ఈరోజు అప్పటికే అక్కడ అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది. ఈరోజు ఐఐటి, IIIT, అదేవిధంగా విట్ కావచ్చు, అనేక ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, పరిశ్రమలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది. అవన్నీ జరుగుతున్న టైంలో సర్వనాశనం చేసి భ్రష్ట్ పట్టిచ్చేసి ఈరోజు ఆ రోడ్లో తువ్వేస్తున్నారు. మొన్న పోతే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కంపలు మొలిచిపోయినాయి. ఏం చేయాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని? పరిశ్రమలు నువ్వు తీసుకుని రావు, పెట్టుబడులు తీసుకుని రావు, ఉపాధి కల్పించవు, ఉద్యోగ అవకాశాలు కల్పించవు. అంతేగాని రాజకీయం కోసం ప్రాంతీయ ముసుగులో ఉద్యమాలు చేపడతావా? మేము ఒకటి ఆడుతున్నాం, అతను నమ్ముకొని ఈ ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, అతను నమ్ముకొని అమరావతి రైతుల మీద దాడి చేస్తున్న ఎవరైతే సోకాల్డ్ మేధావులు అని చెప్పుకుంటున్న ఈ దొంగ కుహానా మేధావులు ఎవరైతే ఉన్నారో, మేము ఒకటి ఆడుతున్నాం. మీ ఆడవాళ్ళని ఈ విధంగా ఎవరైనా రోడ్డు మీద ఈ విధంగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీ ఆడవాళ్ళను గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడే, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆయన సంవత్సరం చేసే సంవత్సరం 2 సంవత్సరాలు చేశారు, 2 సంవత్సరాలు సెక్యూరిటీ పెట్టి పాదయాత్ర చేపించాడే. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ఇదే పరిస్థితి కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి ఒక రోజు అని అడిగేసేవాడా? ఈరోజు నువ్వేమో యాత్రలు చేస్తావు, నువ్వేమో ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించిన ప్రతి ఒక్కరిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నావు. మేము ఒకటే చెప్తున్నాం, తిరుపతి వేదికగా మేము ఒకటే కోరుకున్నాం, ఇక్కడెవరు 3 రాజధానులు కోరుకోవడం లేదు, అమరావతి రాజధానిగా కొనసాగించాలి, అక్కడ ఉన్న రైతులకు న్యాయం జరగాలి, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పరిశ్రమల మీద పోరాటం చేయండి, పెట్టుబడుల మీద పోరాటం చేయండి, వెనుకన్న పోరాటం ప్రాంతానికి నిధులు తీసుకొని రావడం కోసం పోరాటం చేయండి, అదేవిధంగా నీళ్లు తీసుకొని రావడానికి పోరాటం చేయండి, గాలేరు నగిరి అంద్రి నివ పూర్తి చేయండి, సుశీల సముద్రం పూర్తి చేయండి, తెలుగు గంగ సెకండ్ లైన్ తీసుకొని రండి, దానికోసం పోరాటం చేయండి అయ్యా. దానికోసం పోరాటం చేయకుండా ప్రాంతీయ ముసుగులో జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరం ఏం చేస్తుండో ఒక్క ప్రశ్నించడం లేదు, పరిశ్రమలు వెళ్ళిపోతుంటే ప్రశ్నించడం లేదు, ర్యాలీలు చేయడం లేదు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విద్యా సంస్థలను బెదిరించుకుంటూ, విద్యా సంస్థలు రేపు ర్యాలీలో చూడండి, మొత్తం పిల్ల చిన్న పిల్లకాయల నుంచి ఉంటారు, డోక్రా సంఘం వాళ్ళు తోలుతున్నారు, ఇదేనా? ఎవరు కోరుకోవడం లేదు, వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నారు, ఒకటి అందరూ కోరుకుంటున్న రాజధాని అమరావతి రాజధాని. ఎవరైతే 3 రాజధానులని అడ్డుకుంటారో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. అలాగే రేపటి ర్యాలీకి మహిళా సంఘాలకు వాళ్ళకు బెదిరింపు మెసేజ్లుగా వస్తున్న పరిస్థితి, రేపు ర్యాలీకి రాకపోతే మీకు
లోన్ కట్టేసాం అనడం వాళ్ళకి వచ్చే నిత్యవసర వస్తువులను అడ్డుకుంటామని చెప్పడం ఎలా చూడండి మూడు రాజధానులకి ఏ సోషల్ మీడియానా తీసుకుందాం ఏ మీడియా వేదికనే చూసుకుందాం ఎక్కడ ప్రజల్లోకి వెళ్దాం ఓటింగ్ పెడదాం మీరు నిజంగా మూడు రాజధానులు కోరుకుంటున్నారని చెప్పి ప్రజలు కానీ ఓటేస్తే దానికి సిద్ధం మేము ఒకటే చెప్పాం మీరు మొత్తం ముఖ్యమంత్రి రాజీనామా చేయండి మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి మూడు రాజధానుల మీద ఎలక్షన్ పదమ్మండి ఇప్పుడే పదమ్మండి మీరు అప్పుడు ప్రజలు కానీ మీకు యాక్సెప్ట్ చేస్తే మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం రాజధానిగా కోరుకుంటున్నది అమరావతి రాజధానిగా కొనసాగించాలని అంతేగాని ఈరోజు మూడు రాజధానులు ముసుగులో రాజకీయం ఎవరు వస్తున్నారండి బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు మహిళల్ని స్కూల్లో పిల్లల్ని కాలేజీ ఇన్స్టిట్యూట్స్ని మీ ఇన్స్టిట్యూషన్ రద్దు చేసేస్తాం మీ కాలేజీలు రద్దు చేస్తాం మీరు కానీ విద్యార్థులను పంపించకపోతే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడ దిగడం పారిపోవడం వీళ్ళు పగ్గాలేసి పోలీసులు వేసి అడ్డం నిలబెట్టినా కూడా ఎవరో నిలబడడం లేదు అందరికీ అర్థమైపోయింది వీళ్ళు రాజకీయ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు చెమ్ముతున్నారు మేమందరం ఒకటే శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు మాకందరికీ ఒకటే మేమందరం ఒకరివే మేమందరం అన్నదమ్ములం మా కుటుంబం బాగుండాలి అభివృద్ధి చెందాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి ఇవి కోరుకుంటున్నారు తప్ప ప్రాంతాలు విడిపోవాలి మాకు ఇక్కడ మాకు ఇక్కడే ఉండాలి ఇక్కడ వీళ్ళు కుహాన వ్యక్తులు నీచమైన సంస్కృతి నికృష్టమైన సంస్కృతి ప్రాంతాల మధ్య విద్వేషాలు కుల రాజకీయాలు ఈరోజు ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ప్రాంతాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి కులాలను రచ